హైదరాబాద్ తప్పకుండా ఒక అంతర్జాతీయ నగరంగా ఏదైతే మనం విశ్వనగరంగా చూడాలని కలలు కంటా ఉన్నామో తప్పకుండా సాధించుకుందాం. దానికోసం ఏం చేయాలనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా ఈ మూడేళ్లలో సాధించిన పురోగతి ఏంది, ఇంకా ఏం చేయాలని ఆలోచించినప్పుడు మీకు ఒక విషయం గుర్తుండాలి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు, సరిగ్గా 6 నెలలు 9 నెలల ముందు, ఆనాడు హైదరాబాద్ నగరంలో ఎండాకాలం వచ్చిందంటే కరెంటు కోతలు. అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళందరూ కలిసి డబ్బులు వేసుకుని కింద జనరేటర్ పెట్టుకొని ఆ డీజిల్ కోసం అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డబ్బులు వేసుకుని నడిపిన పరిస్థితి. చిన్న చిన్న జ్యూస్ సెంటర్లు, చిన్న చిన్న జిరాక్స్ షాపులు, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, బాలానగర్లో జీడిమెట్లలో చిన్న చిన్న పరిశ్రమలు నడుపుకునే వాళ్ళు, ఇన్వర్టర్లు జనరేటర్లు లేకుండా పరిశ్రమలు నడుపుకునే పరిస్థితి లేదు, జ్యూస్ సెంటర్లు కూడా నడిచే పరిస్థితి లేదు. తెలంగాణ వచ్చేటప్పుడు ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పడం జరిగింది, మనం విద్యుత్ కొరతతోనే మన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం, కానీ సాధ్యమైనంత తొందరగా దీన్ని అధిగమిస్తామని చెప్పాం. మరి మీ అందరికి కూడా తెలుసు, పోయిన 3 ఎండాకాలాల్లో కూడా హైదరాబాద్ నగరంలో డొమెస్టిక్ కానీ, పరిశ్రమలకు కానీ, అగ్రికల్చర్ కానీ ఎక్కడా కూడా కరెంటు కోతలు లేకుండా చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కిందన్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు కూడా బిల్డర్లు కూడా మీకు తెలుసు, నీళ్ళ కోసం ట్యాంకర్లు తెప్పించుకోవడం, బోర్లు వేయడం, జనరేటర్లు పెట్టుకొని కూడా బోర్లు నడుపుకున్న పరిస్థితి ఆనాడు కరెంటు కూడా చక్కగా లేక ఎంతోమంది చూస్తున్నారు. దాంతోపాటు రెండవది అతి ముఖ్యమైనది, ఎండాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా విధిగా హైదరాబాద్లో ఖైరతాబాద్లోని జలమండలి ఆఫీస్ ముందు, హెచ్ఎండబ్ల్యూఎస్ ఆఫీస్ ముందు విధిగా ప్రతిపక్షంలో ఎవరుంటే వాళ్ళు ఖాళీ కుండలు, ఖాళీ బిందెలు, వందలాది మంది పోయి నడుచుకుంటూ పోయి ప్రదర్శనలు. ఈరోజు ఆ పరిస్థితి ఉందా హైదరాబాద్లో ఎక్కడైనా? ఈరోజు హైదరాబాద్లో ఎక్కడైనా తాగునీటి కోసం కటకటలాడుతున్న పరిస్థితి ఉందా? ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ కానీ లేదా శివారు ప్రాంతాల్లో, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 2000 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులు కానీ, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు కానీ, దానివల్ల ఈరోజు ప్రజలకు అతి ముఖ్యమైన తాగునీరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంలో 400 MGD నీళ్లను సప్లై చేస్తూ బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నాం. పీక్ సమ్మర్లో కూడా ఇరిటేషన్ లేకుండా, వాటర్ సప్లైలో అంతరాలు లేకుండా బ్రహ్మాండంగా ఈరోజు వాటర్ సప్లై కూడా మెరుగుపరుచుకున్నాం. కరెంటు మెరుగైంది, వాటర్ సప్లై మెరుగైంది. లా అండ్ ఆర్డర్ విషయం అయితే నాకంటే బాగా మీకే తెలుసు, ఎన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంత క్లిష్టమైన కార్యాచరణ తీసుకోవడం వల్ల ఈరోజు హైదరాబాద్లో క్రైమ్ రేటు ప్రతి సంవత్సరం తగ్గుతూ ఉందో మీరే చూస్తూ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ పోలీస్ డిపార్ట్మెంట్ రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తుంది, క్రైమ్ రేట్ ఎట్లా ఉంది ఒక మహానగరంలో అనుకున్నప్పుడు ఈ 3 ఏళ్ళు క్రైమ్ రేట్ తగ్గుతూ వచ్చింది. అంటే పటిష్టమైన కార్యాచరణ, పోలీసులకు ఆధునికమైన వాహనాలు ఇవ్వడమే కాదు, వారిని కూడా బ్రహ్మాండంగా మరి ప్రజలతో మమేకమయ్యే విధంగా, రాష్ట్ర ఉన్నతి పట్ల వారికి కూడా కమిట్మెంట్ని వారి గుర్తించే విధంగా వారికి కూడా అవసరమైన ప్రోత్సాహకాలు ఇస్తూ ఆధునికమైన వాహనాలే కాకుండా అన్ని రకాల హంగులు కూడా వాళ్ళకి కల్పించడం వల్ల శాంతి భద్రతలు కూడా మెరుగుపడ్డాయి. ఇక మెరుగుపడాల్సి ఉంది అంటే ఓ 2-3 రంగాలు ఉన్నాయి, తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది, పనులు జరుగుతూ ఉన్నాయి. చాలామంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని, హైదరాబాద్లో ఓ చినుకు వాన పడితే ట్రాఫిక్ స్తంభిస్తుంది, ఓ చినుకు వాన పడితే రోడ్లు పాడవుతాయి, ఎందుకు అని అడుగుతూ ఉంటారు. ఈ ఒక్క విషయంలో మాత్రం మీకు కొంత మీతో ఆలోచన పంచుకోవాల్సిన అవసరం కూడా మా మీద ఉంది. హైదరాబాద్లో వచ్చిన తలనొప్పి ఏంటంటే, ఈరోజు ఒక అంతర్జాతీయ నగరంగా ఎదిగేదానికి అన్ని హంగులు ఉన్నప్పటికీ ఈ రోడ్ల విషయంలో కొంత మనకి ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. ఎందుకు అంటే కింద ఉన్న డ్రైనేజ్ సివరేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో హైదరాబాద్లో అది ఆధునికంగా లేదు. ఊపర్ షేర్వాణి అందరు పరిశాని అన్నారు కదా, హైదరాబాద్ కూడా అంతే, పైకి బాగుంటుంది కానీ కింద మాత్రం డ్రైనేజ్ సివరేజ్ వ్యవస్థ లేదు. హైదరాబాద్లో ఈరోజు పరిస్థితి ఏంటంటే వాస్తవం చెప్తా ఉన్నాను, ఒక మంత్రిగా సాధికారంగా చెప్తా ఉన్నాను, లెక్కలతో సహా చెప్తా ఉన్నాను. 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వాన పడితే ఒక రోజులో, అంటే 24 గంటల సమయంలో 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వాన కురిస్తే హైదరాబాద్లో దానికి సరిపడా, దాన్ని క్యారీ చేయగలిగే సివరేజ్ వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ హైదరాబాద్లో లేదు. మొన్న మధ్యన నిజాంపేటలో బండారి లేఅవుట్ మునిగిపోయింది, నిజాంపేటలో వర్షం పడితే మొత్తం మునిగిపోయిన పరిస్థితి. ఎందుకు? 48 గంటల్లోనే నాకు గుర్తున్నంత వరకు 40 సెంటీమీటర్ల వాన పడింది. 2 సెంటీమీటర్లు ఎక్కడ, 40 సెంటీమీటర్లు ఎక్కడ, మీరే ఆలోచించాలని కోరుతా ఉన్నాను. అలాంటి వ్యవస్థ ఉంది, దాన్ని మార్చాలి. ఎస్, మార్చాల్సిందే. మరి విశ్వనగరం ఉన్నప్పుడు రోడ్లు బాగుండాలి, డ్రైనేజ్ బాగుండాలి, అన్నీ బాగుండాలి. దానికోసం అధ్యయనం చేయించాం, చేస్తే ఒక 11,000 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పారు. దశల వారీగా చేద్దాం, ఒకవైపు ఇప్పుడే డ్రింకింగ్ వాటర్ సప్లై చేసుకుంటున్నాం, అయిపోతుంది. శివారు ప్రాంతాల్లో కూడా 2000 కోట్లతో మనం చేపట్టిన ప్రాజెక్టు మరి ఈ సంవత్సరాంతానికల్లా పూర్తవుతుంది. మిషన్ భగీరథ రూపంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ కమిట్మెంట్ అయితే ఇచ్చారో, ఇంటింటికి నల్లా లేకపోతే, నల్లా ద్వారా నిల్లివ్వకపోతే
నేను మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఓట్లు కూడా అడగననే ఒక దమ్మున్న స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారు, ఆ స్టేట్మెంట్కి అనుగుణంగా, వారి ప్రకటనకు అనుగుణంగా, వారి ఆలోచనకు అనుగుణంగా ఇంటింటికి నీళ్ళిచ్చే కార్యక్రమం హైదరాబాద్లోనే కాదు, ప్రతి పల్లెకి, ప్రతి తాండాకి, ప్రతి ఇంటికి, ప్రతి గుడిసెకి నీళ్ళిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా సంవత్సరాంతానికి కొంత వచ్చే ఎండాకాలం నాటికి మొత్తంగా పూర్తి చేయబోతూ ఉన్నాం. దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ విషయంలో మాత్రం ఒక సమగ్రమైన ప్రణాళికని రూపొందించుకుని ఉన్నాం. హైదరాబాద్లో రోడ్స్ ఏంటి, హైదరాబాద్లో డ్రైనేజీలు ఏంటి, హైదరాబాద్లో రెగ్యులేషన్స్ ఏంటి, హైదరాబాద్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ మంచి ఇంత గొప్ప వాతావరణం, ఇంత అనువైన, అన్ని రకాలుగా అనువైన మరి పరిస్థితులున్న ఈ నగరాన్ని ఒక విశ్వనగరంగా ఎలా చేయాలన్న విషయంలో అన్ని రకాలుగా ముందుకు పోతున్నాం. మీరు తప్పకుండా కొన్ని ఫలితాలు రాబోయే రెండేళ్లలోనే చూస్తారు. ఇంకా కొన్ని ఫలితాలు, ఇందాక నేను చెప్పినట్టు డెఫినెట్గా విశ్వనగరాలు ఓవర్ నైట్ బిల్డ్ అవ్వవు. విశ్వనగరాలు కట్టాలి అంటే, విశ్వనగరాల స్థాయికి చేరుకోవాలంటే సమయం పడుతుంది, ఒక 7-8 ఏళ్లలోనే. నాకైతే పూర్తి విశ్వాసం ఉంది హైదరాబాద్ ప్రపంచంలోనే ఒక సమున్నతమైన స్థానానికి చేరుకుంటుందనే విశ్వాసం కూడా నాకుంది. ఎందుకు చెప్తున్నాను, ఏ కాన్ఫిడెన్స్తో చెప్తా ఉన్నాను ఆ మాట అంటే, రోడ్ల విషయానికి వస్తే ఒక కొత్తగా కార్పొరేషన్ పెట్టాం, ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని పెట్టాం, HRDC పేరిట, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట. మరి కొన్ని ప్రయోగాలు ఇప్పటికే చేసాం, అవి సఫలమైనవి. మీరు చూసుంటే ఈ పక్కనే ఉన్న రెయిన్బో హాస్పిటల్ ఆ రోడ్ నెంబర్ 10 మీరు చూసుంటారు, 1 కిలోమీటర్ మేరకు మొత్తం వైట్ టాపింగ్ చేసాం, సిమెంట్ కాంక్రీట్ రోడ్ వేసి ప్రయోగాత్మకంగా చేసి చూస్తే చాలా బాగుందని చెప్పారు. దాంతో నగరంలోని ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా చేశాం. పీజీ రోడ్డు మీరు పోయింటే పీజీ రోడ్డు మొత్తాన్ని కూడా అదే మాదిరిగా మార్చాం. హైదరాబాద్ మొత్తంలో మనకున్నది గల్లీ రోడ్లు, కాలనీ రోడ్లు, కచ్చా రోడ్లు అన్నీ కలుపుకుంటే 9,000 కిలోమీటర్లు. కానీ మెయిన్ రోడ్స్ ఏవైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో, ఉదాహరణకి ఎల్బీ నగర్ నుంచి మియాపూర్, మీకు అక్కడ ఉప్పల్ నుంచి నాగోల్ నుంచి ఇక్కడ హైటెక్ సిటీ గచ్చిబౌలి దాకా, ఈ మెయిన్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కారిడార్ అంటే ఈ రెండు వస్తాయి. అది కాకుండా ఇంకా చాలా రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు మన పారడైజ్ నుంచి అటు ఫలక్నుమా దాకా ఈ రకంగా ఇప్పుడు మెట్రో కారిడారే చూసుకున్నట్టయితే హై డెన్సిటీ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకున్నాం. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు ఉన్న దూరం మీకు ఐడియా కోసం చెప్తా ఉన్నాను, ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు ఉన్న డిస్టెన్సు 29 కిలోమీటర్లు, కేవలం 29 కిలోమీటర్లే. కానీ మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే ట్రాఫిక్లో ప్రయాణం చేస్తే గంటన్నర చేసేసరికి బా ఎంత దూరంలో అనిపిస్తుంది, కానీ కేవలం 29. అట్లాంటి రోడ్లని 29 కిలోమీటర్లు కాదు, దానికి 10 రెట్లు అంటే 290 కిలోమీటర్ల రోడ్లని హైదరాబాద్లో ఈ ఒక్క సంవత్సరంలోనే మొత్తం వైట్ టాపింగ్, వాటన్నిటిని కూడా బ్రహ్మాండంగా చేయబోతా ఉన్నాం HRDC ఆధ్వర్యంలో. ఇది చేసేదానికి కార్పొరేషన్ ఏర్పాటైంది, డబ్బులు సమీకరించుకున్నాం, పనులు ఈ వర్షాలు పూర్తిగాగానే పనులు కూడా ప్రారంభిస్తాం. దానిలో కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం, ఇదివరకు రోడ్ వేయడం మళ్ళీ కొట్టుకుపోవడం అట్లా కాదు, రోడ్ వేయడం ఒకవైపు ఇంకొకటి వచ్చి తవ్వడం అట్లా కాదు, ఈసారి మనం ఎంత ప్రణాళికబద్ధంగా చేయబోతా ఉన్నామంటే, ఒకసారి రోడ్ అంటూ వేస్తే ఈ రోడ్లు మనం ఏదైతే ఈ 290 కిలోమీటర్ల రోడ్లు వైట్ టాపింగ్ ద్వారా వేయబోతా ఉన్నామో, డక్ట్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ తీసుకెళ్తున్నాం, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ సప్లై కానీ, సివరేజ్ కానీ బ్రహ్మాండంగా, పక్కనే ఫుట్పాత్, ఆ ఫుట్పాత్ కింద ఇవన్నీ కూడా వచ్చేటట్టు, తద్వారా రేపు ఎవరు కూడా అవసరమైతే మళ్ళీ తవ్వకుండా కేవలం ఆ డక్ట్లోకి వెళ్ళి వాళ్ళు కమ్యూనికేషన్ కేబుల్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కేబుల్స్ కానీ అందులోనే వేసుకునే విధంగా మళ్ళీ రోడ్డు తవ్వాల్సిన అవసరం లేకుండా కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నాం. దాంతోపాటు కాంట్రాక్టర్ల మీద ఉన్న ఈరోజు ఆరోపణ ఏంటంటే, ముఖ్యంగా మున్సిపల్ కాంట్రాక్టర్ల మీద, రోడ్డు చెడిపోతే వాళ్ళు పట్టించుకోరని వాళ్ళు ఏమంటారు, రోడ్డు మీదకి నీళ్ళు వస్తున్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, నన్నేం చేయమంటావు, రోడ్డు బాడైతే నీళ్ళు వస్తే రోడ్డు ఉండదు అని వాళ్ళు అంటారు. అందుకే ఒక కొత్త కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం, 7 సంవత్సరాల పాటు ఈ HRDCలో వేసే రోడ్లు ఏవైతే ఉంటాయో, HRDCలో వేసే రోడ్లని 7 సంవత్సరాల పాటు ఏ కాంట్రాక్టర్ అయితే వేస్తాడో ఆయనే మెయింటైన్ చేసే విధంగా వారికే పూర్తి బాధ్యతలు అప్పచెప్పబోతా ఉన్నాం. తద్వారా వేసేటప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకుని నాణ్యమైన రోడ్డు వేసి, ఎందుకంటే మళ్ళీ రేపు మెయింటెనెన్స్ కూడా ఆయనే చేయాలి కాబట్టి 7 ఏళ్ల పాటు మొత్తం బాధ్యతలు వారికి అప్పచెప్పబోతా ఉన్నాం. ఇది రాబోయే 12-18 మాసాల్లో ఈ 290 కిలోమీటర్ల రోడ్లు కూడా పూర్తి చేయాలని చెప్పి ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. తప్పకుండా దీని ఫలితాలు మీరు చూస్తారు, ఏ రకంగానైతే పీజీ రోడ్డు కానీ, ఆ రెయిన్బో హాస్పిటల్ ముందు రోడ్డు కానీ అయిందో, అంతకంటే బాగా హైదరాబాద్ నగరాన్ని చేయాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు SRDPలో భాగంగా, SRDP అంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్, దానిలో భాగంగా దాదాపుగా 3,000 కోట్ల పైచిలకు రూపాయలతో చాలా ప్రాంతాల్లో పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు గమనిస్తే చూసిండొచ్చు, నాగోల్లో, ఎల్బీ నగర్లో జరుగుతూ ఉన్నాయి, మొత్తం హైటెక్ సిటీ ఆ ప్రాంతం మొత్తంలో జరుగుతూ ఉన్నాయి, కూకట్పల్లిలో జరుగుతూ ఉన్నాయి, బ్రహ్మాండంగా సిగ్నల్ ఫ్రీ జంక్షన్స్ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా చేస్తూ ఉన్నాం.
ఎట్లా అయితే మనకు ఒక పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఉందో, ఎట్లా అయితే సరోజినీ నాయుడు హాస్పిటల్ ముందు, సరోజినీ దేవి ఐ హాస్పిటల్ ముందు ఒకసారి ఆ పివి ఎక్స్ప్రెస్ ఎక్కితే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము అనిపించే విధంగా ఉంటుందో, అదే రకంగా హైదరాబాద్లో కూడా మరొక 4 అత్యాధునికమైన ఫ్లైఓవర్లను, స్కైవేలను కూడా నిర్మాణం చేయబోతూ ఉన్నాం, వాటిని కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. ఇవి ఎక్కడ వస్తాయి అంటే ఉప్పల్ ప్రాంతంలో ఒకటి, ఉప్పల్లో 2 వస్తూ ఉన్నాయి. ఒకటి ఆ చే నెంబరు రోడ్ ఏదైతే ఉందో, ఆ జంక్షన్ ఏదైతే ఉందో, దాన్ని బైపాస్ చేస్తూ 250 కోట్ల రూపాయలతో ఒక ఫ్లైఓవర్ రామంతపూర్ వరకు రాబోతూ ఉంది. దాని తర్వాత ఉప్పల్ చివరస్తా నుంచి మొదలుపెట్టి నారాపల్లి వరకు, అంటే ఆ దగ్గర గట్కేసర్ దాకా, ఔటర్ రింగ్ రోడ్ దాకా ఒక ఎక్స్ప్రెస్ వే కూడా రాబోతూ ఉంది. అదొక 950 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మీరు ఈ మధ్యన గమనించి ఉంటారు, ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ మన మంత్రులు కానీ అందరం కూడా పోయి అడుగుతూ ఉన్నాం ఢిల్లీలో, మాకు పారడైజ్ నుంచి కొంపల్లి వరకు ఒక మనం సిటీ ట్రాఫిక్ని అధిగమించాలంటే, సిటీలో ట్రాఫిక్ తగ్గాలి, బయటికి పోయేవాడు నేరుగా వెళ్ళిపోవాలంటే ఒక సేమ్ పీవీఎన్ఆర్ మాదిరిగానే అక్కడ కూడా స్కైవే కట్టాల్సిన అవసరం ఉంది. దానికోసం రక్షణ శాఖని భూములు అడిగాం, అది తుది దశలో ఉంది, అది రాగానే పనులు ప్రారంభిస్తాం. దాంతోపాటు జూబ్లీ బస్టాండ్ నుంచి షామీర్పేట వరకు, తుర్కపల్లి వరకు ఇంకొక స్కైవే, ఆ ముఖ్యమైన రహదారి, దానికి సంబంధించి కూడా అక్కడ జినోమ్ వ్యాలీ కానీ 5 జిల్లాలకి ఆ పైన 5-10 జిల్లాలకి పోయే ట్రాఫిక్ సంబంధించి కానీ అటువైపు కూడా ఆ ప్రాంతం డెవలప్ అయ్యే విధంగా అక్కడ కూడా రక్షణ శాఖ భూములే ఉన్నాయి, వాళ్ళని అడిగాము ఇస్తామన్నారు, తుది దశలో ఉంది, అది రాగానే ఆ పనులు మొదలు పెడతాం. నరసాపూర్ పోయే మార్గం ఏదైతే ఉందో ఆ బాలనగర్ ఆ ఏరియా కూడా మొత్తం జామ్ అయిపోయింది, చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది ప్రతిపాదన. 400 కోట్ల రూపాయలతో ఆ బాలనగర్ ఫ్లైఓవర్ కూడా మంజూరు చేశాం, టెండర్ కూడా పూర్తయింది, పనులు అతి త్వరలో ప్రారంభించుకోబోతూ ఉన్నాం. దాని తర్వాత ఇవన్నీ ఒకవైపు చేసుకుంటూ ఇంకోవైపు సిటీ, కోర్ సిటీ ఏదైతే ఉందో ఈ కోర్ సిటీని కూడా డీకన్జెస్ట్ చేసే బృహత్తరమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. బంజారా హిల్స్ నుంచి మొదలు పెడితే నేరుగా ఔటర్ రింగ్ రోడ్ వరకు, ఆ రోడ్ నెంబర్ 45 మీదుగా కొత్తగా ఇప్పుడు దుర్గం చెరువు మీద ఒక సస్పెన్షన్ బ్రిడ్జు, దాని తర్వాత ఒక టన్నలు, దాని తర్వాత స్ట్రెయిట్గా మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ దాకా ఒక ఎలివేటెడ్ కారిడార్ కూడా అయిపోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా నేను చెప్పేది కల్పన కాదు, రాబోయే 2 ఏళ్లలోనే మీరు చూస్తారు అని చెప్పి కూడా నేను మీకు మాటిస్తూ ఉన్నాను. గవర్నమెంట్ కమిట్మెంటు ప్లానింగ్లో, చిత్తశుద్ధితో ఆర్థిక వనరులు సమీకరించుకోవడంలో, తర్వాత డెలివర్ చేయడంలో ఏం చేయాలో మాకు స్పష్టత ఉంది కాబట్టి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతూ ఉన్నాం. రోడ్ల విషయంలో ఒకవైపు ఈ రకంగా మన ఉన్న 290 కిలోమీటర్లని బాగు చేసుకుంటూ మిగతా రోడ్లను కూడా మరి ఈ రకంగా జంక్షన్స్ని కూడా సిగ్నల్లెస్గా తయారు చేసుకుంటూ ముందుకు పోబోతూ ఉన్నాం. ఇంకొక ముఖ్యమైన వార్త, మీ అందరికీ కూడా తెలిసి ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తూ ఉన్నారు, చాలా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి దాని మీద కూడా, మెట్రో ఎప్పుడు ప్రారంభమవుతుంది అని ఒక ప్రశ్న. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని ఢిల్లీలో కలిశారు, కలిసి వారిని ఆహ్వానించారు. వారి సమయం ఖరారు కాగానే, ప్రధానమంత్రి గారి సమయం ఖరారు కాగానే ఈ సంవత్సరం నవంబర్ చివరిలోనే మెట్రోను ప్రారంభించాలనుకుంటా ఉన్నాము, అది కూడా నాగోల్ నుంచి మియాపూర్ వరకు ప్రారంభించాలనుకుంటా ఉన్నాం. మొదటి దశలో 29 కిలోమీటర్లు ప్రారంభించి తర్వాత మనం మిగతా ప్రాంతాలు కూడా కవర్ చేసుకుంటూ దశల వారీగా వచ్చే సంవత్సరం మరి పూర్తి స్థాయిలో మెట్రో ఫంక్షనల్ అవుతుంది, ఈ సంవత్సరంలోనే ప్రారంభం కావడానికి మేము ప్రారంభించడానికి రెడీగా ఉన్నాం. తద్వారా కూడా మరి ప్రజలకు చాలా పెద్ద ఎత్తున రిలీఫ్ కలుగుతుంది, తద్వారా కూడా మీ నిర్మాణ రంగానికి కూడా డెఫినెట్గా ఊతం ఇచ్చినట్టు అవుతుంది, ప్రజలకు కూడా పెద్ద ఎత్తున రిలీఫ్ కూడా వస్తుందనేది ఒక ఆలోచన. దాంతోపాటు మరి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారి ఆలోచనలతో ఆయన నాయకత్వంలో హైదరాబాద్లో ఇప్పటికైతే డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చేయగలిగాం. ఈరోజు చాలా ప్రాంతాల్లో మరి ఇదివరకు 14-15 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చిన ప్రాంతాల్లో కూడా, ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఈరోజు ఆల్టర్నేట్ డే వాటర్ సప్లైకి వచ్చాం. అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారి విజన్, ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎవ్రీడే వాటర్ సప్లై హైదరాబాద్లో మనం ఇవ్వాలి, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై ద్వారా. దానికోసం ఈసారి మీరు చూస్తూ ఉన్నారు గోదావరి నది పైనుంచి ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఎస్ఆర్ఎస్పీలోకి, కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ మనం ఏదైతే ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ నీళ్ళు తెస్తున్నామో అక్కడ కూడా కొంత ఇబ్బంది ఉంది. ఈసారి వర్షాలు పడతాయి, ఇంకా టైం ఉందనుకుంటున్నాం, డెఫినెట్గా సెప్టెంబర్ లోపల వర్షాలు వస్తాయనుకుంటున్నాం. కృష్ణా కూడా నాగార్జున సాగర్ ఈరోజు డెడ్ స్టోరేజ్ లెవెల్లో ఉంది. హైదరాబాద్కి 2 పెద్ద డ్రింకింగ్ వాటర్ సోర్సెస్, దాదాపు 96% నీళ్లు హైదరాబాద్కి మంచి నీళ్లు ఈ 2 సోర్సెస్ నుంచే తీసుకుంటూ ఉన్నాం. కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు భవిష్యత్తులో ఒక విశ్వనగరం అంటే వాతావరణం మీద ఈ రకంగా ఆధారపడి మరి అక్కడ ఆ 2 కూడా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోతే హైదరాబాద్ మొత్తం ఎండిపోయే పరిస్థితి రాకూడదు. అందుకే ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచనతో, చాలా దూరదృష్టితో షామీర్పేట ప్రాంతంలో, కేశవాపురం అనే ప్రాంతంలో
ఒక కొత్త 20 TMC రిజర్వాయర్ కేవలం డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ కోసం మాత్రమే ప్రతిపాదించారు. దాన్ని కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం, తొందరలోనే దాన్ని కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. దాన్ని కూడా రాబోయే 2-3 ఏళ్లలోనే పూర్తి చేసి హైదరాబాద్కి ఇంకా చరిత్ర మళ్ళీ ఎప్పుడు కూడా భవిష్యత్తులో డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా, అంటే వరద నీళ్ళు వచ్చినప్పుడు నింపుకొని పెట్టుకుంటాం, ఆ రకంగా హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్కి మాత్రం 2-3 ఏళ్ళు వరుస కరువు వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఆ రకమైన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మరి మీ అందరికి కూడా తెలుసు, ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు చాలా మార్పులు సంస్కరణలు తీసుకొని వచ్చినాం. టీఎస్ఐ పాస్ రూపంలో మనం తీసుకొచ్చిన విధానం వల్ల ఈరోజు లంచాలు ఇచ్చే అవసరం లేదు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలకు అనుమతులు కావాలంటే 1 పైసా లంచం కూడా ఇవ్వాల్సిన పని ఎవరికీ లేదు. సెల్ఫ్ సర్టిఫికేషన్, అంటే ఎవరికి పాటికి వారు సెల్ఫ్ సర్టిఫై చేసుకుని వారి పరిశ్రమని డే వన్ నాడు ప్రారంభించుకోవచ్చు. 15 రోజుల్లో అనుమతులు ఇస్తాం, ఇవ్వకపోతే 16వ రోజు ఇచ్చినట్టే ఆటోమేటిక్ అప్రూవల్ అనే సిస్టమ్ తీసుకొచ్చాం. 16వ రోజు నుంచి అధికారుల మీద పెనాల్టీలు జరిమానాలు వేసే సిస్టమ్ తీసుకొచ్చాం. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా అంత ధైర్యం చేయలేదు. అధికారుల మీద చర్యలు తీసుకుని వారి మీద 1000 రూపాయల చొప్పున జరిమానా వేయడం అంటే రోజుకి సామాన్యమైన విషయం కాదు, కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ పని చేసింది. మీ అందరికీ బిల్డర్లకు తెలుసు, మున్సిపాలిటీల్లో జిహెచ్ఎంసీలో హెచ్ఎండిఏ పరిధిలో డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకొచ్చాం, డిపిఎంఎస్. దానివల్ల గణనీయంగా నేను మొత్తం పోయింది అనను, నేను అంత అమాయకంగా లేను, మొత్తం అవినీతి అయింది అంతా పోయిందని నేనేం చెప్పను, కానీ డెఫినెట్గా గణనీయంగా అవినీతి తగ్గిన మాట వాస్తవమా కాదా మీ చప్పట్ల ద్వారా చెప్పాలని కోరుకున్నాను. గణనీయంగా తగ్గింది, టైం లైన్స్ తగ్గినాయి, టైం లైన్ కూడా అనుమతులు ఇచ్చే విషయంలో వేగవంతంగా జరుగుతూ ఉంది. ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే తప్పకుండా చేసుకుందాం. వెంకటరెడ్డి గారు చెప్పారు నాకు, సార్ ఇది మాత్రమే కాదు మిగతా డిపార్ట్మెంట్లను కూడా కలిపి సింగిల్ విండోలోకి తీసుకురండి, ఫైరు, మైనింగు, లోకల్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎయిర్పోర్ట్ అథారిటీ, ఇవన్నీ కలిపి ఒక పరిధిలోకి తీసుకొచ్చి సింగిల్ విండో ద్వారా పర్మిషన్లు ఇవ్వండి అని చెప్పారు. దాని మీద కూడా పనిచేస్తూ ఉన్నాం. ఎట్లా అయితే డిపిఎంఎస్ చేశామో ఆ సింగిల్ విండో సిస్టమ్ కూడా బిల్డర్ల కోసం అనుమతులు ఇచ్చేదానికి వేగవంతం చేసేదానికి ప్రయత్నం చేస్తాము, తప్పకుండా అది కూడా కార్యాచరణలోకి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు మాటిస్తూ ఉన్నాను. దాంతోపాటు హైదరాబాద్లో మీ అందరికీ కూడా తెలుసు, నిన్న మీరు పేపర్లో వార్తలు కూడా చూసి ఉండొచ్చు, హైదరాబాద్ చుట్టూ ఈరోజు ఇందాక ప్రభాకర్ రావు గారు చెప్పినట్టు మీ సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం శ్రీకారం చుట్టిందో, హైదరాబాద్ మహానగరంలోనే ఒక్కొక్క యూనిట్కి 870,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టి ఈరోజు 100,000 ఇళ్లకి మనం టార్గెట్ పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. ఇప్పటికే 70-75,000 ఇళ్లకు టెండర్లు అయిపోయినాయి. ఆగస్టు మాసాంతానికి, ఆగస్టు నెలాఖరు వరకు 100,000 ఇళ్ల టెండర్ కూడా పూర్తవుతుంది. వచ్చే సంవత్సరం మళ్ళీ ఆగస్టు నాటికి ఆ 100,000 ఇళ్లు కూడా కట్టి పేదవారికి అందించాలనే ఒక బృహత్తరమైన టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతూ ఉన్నాం. కానీ ఇందులో మీరు నిన్న పేపర్లో వార్త ఏమొచ్చింది అంటే చుట్టుపక్కల ఉన్న శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కడతా ఉన్నారు. కొల్లూరులో, అహ్మదిగూడలో, ఇంకా చాలా చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త టౌన్షిప్ల మాదిరిగా ఈ ప్రాజెక్టులు వస్తున్నాయి అని చెప్పి మరి పేపర్లో వార్త చూసినప్పుడు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన అదే, హైదరాబాద్ ఇంకా విస్తృతం కావాలి, హైదరాబాద్ డీకంజెస్ట్ కావాలి, హైదరాబాద్ చుట్టూ సాటిలైట్ టౌన్షిప్స్ రావాలి, హైదరాబాద్ చుట్టూ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా పెరగాలి, మన పరిధి విస్తరించాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. తప్పకుండా అందుకే దానికి తగ్గ విధంగా ఈ 100,000 డబుల్ బెడ్రూమ్లు కూడా కడతా ఉన్నాం. దానిలో నేను మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్, ఎందుకంటే మీరందరూ కూడా చాలా పెద్ద మొత్తంలో, ప్రభాకర్ రావు గారు మాట్లాడుతూ సార్ మేము పేరుకు చిన్న బిల్డర్స్ అన్నారు, నాకు తెలిసి చిన్న బిల్డర్లు పెద్ద బిల్డర్లు ఎవరు లేరు ప్రభాకర్ రావు గారు. అల్టిమేట్గా బిల్డరు ఆయన వాల్యూమ్ బట్టి, ఆయన చేసే బిజినెస్ బట్టి కాదు, ఆయన నిజంగా ఆయనకుండే కమిట్మెంట్, కస్టమర్స్ దగ్గర ఆయనకుండే సాటిస్ఫాక్షన్, రిపీటెడ్గా ఎవరు వస్తారు ఎవరు రారన్న దాన్ని బట్టి వారిని గుర్తిస్తారు తప్ప, కేవలం నేను 1000 యూనిట్లు కడితేనే పెద్ద బిల్డర్ని, నేను 10 సంఖ్యలో కడితే చిన్న బిల్డర్ని అనుకోవడం అది భావ్యం కాదు. ప్రభుత్వం తప్పకుండా ఈరోజు మరి పెద్ద బిల్డర్లు అంటే వాళ్ళపాటికి వాళ్ళు చేసుకోగలుగుతారు, కానీ ఎవరైతే ఈరోజు అంత స్కేల్లో సైజులో అంత స్థాయిలో లేరు వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, మీ అందరు కూడా తెలుసు, మీరు కొన్ని రాయితీలు, కొన్ని ఎగ్జెంప్షన్స్ అడిగారు నాలా ఛార్జీల విషయంలో, ఇంకా ఇతర విషయాల్లో. ఒకే ఒక్క రోజు ఒక్క సమావేశంతో గత ప్రభుత్వాలు ఎట్లా పనిచేసేవో మీకు తెలుసు. బిల్డర్లు ఏమైనా కావాలంటే ఎక్కడో దగ్గర చేయి దడపందే పని అయ్యేది కాదు. నేను చెప్పేది వాస్తవం కాదు, నాకంటే బాగా మీకే తెలుసు. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఎవరైనా ఒక బిల్డర్ ఎవరికైనా ప్రభుత్వ అధికారికి కానీ ఒక మంత్రికో రాజకీయ నాయకుడికో మేము డబ్బులు ఇస్తేనే ఈ జీవో వచ్చిందనే పరిస్థితి ఉందా లేదా మీరే ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. 6 జీవోలు, మీరు అడిగిన 35-36 మినహాయింపులు 6 జీవోల రూపంలో
ఒకే ఒక్క రోజు ఒకే ఒక్క మీటింగ్తో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని అవన్నీ కూడా సడలించి నిర్మాణ రంగానికి పెద్ద ఎత్తున ఊతమిచ్చిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది మాత్రమే సరిపోదు, ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది, నేను ఒప్పుకుంటాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి. హైదరాబాద్ ఇప్పటికే క్వాలిటీ ఆఫ్ లివింగ్లో ఈరోజు భారతదేశంలోనే 1 సిటీగా ఉందని చెప్పి 3 వరుసగా మెర్సర్ అనే సంస్థ చెప్తా ఉంది. గడిచిన 3 కూడా క్వాలిటీ ఆఫ్ లివింగ్లో దిస్ ఇస్ ద బెస్ట్ సిటీ టు లివ్ ఇన్ ఇండియా అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. కానీ ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ మన దగ్గర తక్కువగా ఉంది, దానివల్ల కూడా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు చాలామంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉండడం వల్లనే ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు ఇవన్నీ కూడా మనం పట్టుకొని రాగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు ఉదయం మీరు పేపర్లో కూడా చూసి ఉండొచ్చు, హైదరాబాద్ రాబోయే 6 3 అంతర్జాతీయ ఈవెంట్లకు కూడా కేంద్రం కాబోతూ ఉంది. 1 మరి అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఆమె కూడా ఇక్కడ రాబోతూ ఉన్నారు. పెద్ద బృందం తీసుకొని గ్లోబల్ ఆంటర్ప్రినర్షిప్ సమిట్ ప్రధానమంత్రి గారు కూడా హాజరు కాబోతూ ఉన్నారు. 28 నాడు ఆ సదస్సును కూడా హైదరాబాద్లో మనం ఆతిథ్యం ఇవ్వబోతూ ఉన్నాం. దాంతోపాటు వచ్చే మార్చిలో మళ్ళీ వరల్డ్ కాంగ్రెస్ ఐటీ పేరిట ఒక చాలా పెద్ద అంతర్జాతీయ సదస్సు జరగబోతూ ఉంది. దానికి కూడా ఒక 4-5 దేశాల హెడ్స్ ఆఫ్ ద కంట్రీ కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. మధ్యలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కూడా ఉందంటే ఇవన్నీ ఈవెంట్స్ కూడా హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తూ ఉంది అంటే ఇంకా కూడా హైదరాబాద్ పట్ల సానుకూలత ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. మరింత మన నగరానికి పెట్టుబడులు కానీ, మన నగరానికి మరింత పెద్ద ఎత్తున ఉపాధి కల్పన అవకాశాలు కానీ ఇవన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి నిర్మాణ రంగానికి సంబంధించినంతవరకు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఏవైతే అనుమానాలు తెలంగాణ ఏర్పడక పూర్వం ఉండేదో అవన్నీ పటాపంచలు అయిపోయినాయి. నిర్మాణ రంగంలో దూసుకొని పోతూ ఉన్నాం, మరి అన్ని విషయాల్లో కూడా చక్కగా ముందుకు పోతూ ఉన్నాం. కానీ ఒక విషయం మాత్రం నేను మీకు చెప్పక తప్పదు, ముఖ్యంగా ఎందుకంటే మీరందరూ కూడా శివారు ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉన్నారు. నా విజ్ఞప్తి మీతో, ఈరోజు ప్రగతి నగర్ కానీ, నిజాంపేట కానీ, బాచుపల్లి కానీ, మణికొండ కానీ, ఉప్పాలగూడ కానీ, నార్సింగి కానీ, శంషాబాద్ కానీ, పీర్జాదిగూడ కానీ, బోడుప్పల్ కానీ, ఈ ప్రాంతాల్లో ఎవరైతే నిర్మాణాలు చేస్తూ ఉన్నారో చాలామంది అటు ఇటు బిల్డర్ల లాభాపేక్ష అనుకోండి, అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకత్వం, సర్పంచులు, వార్డు సభ్యులు, వాళ్ళ దురాశ అనుకోండి, ఈరోజు అడ్డగోలుగా పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు. కింద పార్కింగ్ ఉండదు, డ్రైనేజీ వ్యవస్థ ఉండదు, బహుళ అంతస్తుల భవనాలు కడతా ఉన్నారు. మరి అందులో సెట్ బ్యాక్లు కడతా ఉన్నారంటే సెట్ బ్యాక్లు మెయింటైన్ చేయడం లేదు. నా విజ్ఞప్తి మీతో ఒకటే, ఈ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో తప్పకుండా సందర్భం వస్తుంది, అవి జిహెచ్ఎంసీలో విలీనం కాక తప్పదు. ఆనాడు నిబంధనలు పాటించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో బిల్డర్లు, వారి మీద తప్పకుండా మరి విధిలేని పరిస్థితుల్లో, ఎందుకంటే రెగ్యులేషన్ చేయాలి, గ్రోత్ ఉండాలి, కానీ హాఫెజాడ్ గ్రోత్ ఉంటే కుదరదు, అన్స్ట్రక్చర్డ్ గ్రోత్ ఉంటే కుదరదు. కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి అయినా గతంలో ఏం కట్టినారో, ఎలా జరిగినాయో, గత ప్రభుత్వాలు 15, 20, 30 నుంచి జరుగుతున్న వ్యవహారం, ఇవాళ నేను వచ్చి సడన్గా అన్ని గోలగొడతానంటే కుదరదు. కానీ ఇక్కడ నుంచి అయినా దయచేసి హైదరాబాద్లో ఏ రకంగా నిబంధనలు పాటిస్తూ, సెట్ బ్యాక్లు పాటిస్తూ అన్ని క్లియరెన్సెస్ తీసుకుని ముందుకు పోతున్నామో, నిజంగా ఒక అంతర్జాతీయ నగరంగా విశ్వనగరంగా ఎదగాలంటే పైకి బిల్డింగ్లు కనబడితే చాలదు, కింద పార్కింగ్ ఉండాలి, కింద మోరీలు ఉండాలి, కింద రోడ్లు ఉండాలి, అవన్నీ ఉంటేనే వీటికి పైన ఉన్న వాటికి అందం ఉంటుంది. లేకపోతే ఆయన చెప్పినట్టు ఊపర్ శర్వాని, అందరు పరేషాన్ అన్నట్టే ఉంటుంది. కాబట్టి దయచేసి నా విజ్ఞప్తి మీతో, ముఖ్యంగా ఈ శివారు ప్రాంతాల్లో ఈ గ్రామ పంచాయతీల పరిధిలో ఎవరైతే బిల్డర్లు ఉన్నారో వారితో నా ప్రధానమైన విజ్ఞప్తి, దయచేసి డబ్బులు సంపాదించుకోవచ్చు, తప్పులేదు, వ్యాపారంలో ఉన్నది డబ్బు సంపాదించుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి ముందుకెళ్ళడానికి తప్పులేదు. కానీ నేను బండారీ లేఅవుట్ పోయినప్పుడు చూశాను, మరి ఒకదాని మీద ఒకటి కట్టి కంపౌండ్ వాళ్ళ అవతలికి ఇల్లు కట్టి మరి అంత అరాచకంగా, అంత చండాలంగా కట్టాల్సిన అవసరం లేదు. మనం 4 తక్కువ వస్తాయి, కానీ అలాంటి బిల్డింగ్లు కడితే రేపు ఏమైనా జరగకూడదని జరిగితే ఎవరు బాధ్యులు? అల్టిమేట్గా మళ్ళీ మీకే చుట్టుకుంటుంది కదా. వాటి నా విజ్ఞప్తి దయచేసి దురాశకి పోకుండా సెట్ బ్యాక్ నిబంధనలు కానీ ఇంకోటి కానీ మీరు కావాలంటే ఏమన్నా మినహాయింపులు ఆ ప్రాంతంలో కడుతున్న వాళ్ళు మినహాయింపులు అడగండి ప్రభుత్వాన్ని, అయ్యా మాకు ఇబ్బందులు ఉన్నాయి, ఇవి చేయండి, మేము కూడా నాణ్యమైన బిజినెస్ చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పండి. మేము మరి మా స్కేల్ మేము వేల ప్రాజెక్టులు వేల ప్లాట్లు కట్టడం లేదు కాబట్టి మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఈ చిన్న చిన్న ప్రాజెక్టులు కాబట్టి మరి వీటి విషయంలో ఆలోచించండి అని చెప్పండి, ఆలోచిద్దాం. కానీ నిబంధనలు పాటించకుండా, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తాత్కాలికంగా ఆ రోజుది ఆ రోజు కోసం మనం తొందరపడి చేస్తే ఈ నగరం మళ్ళీ తర్వాత మళ్ళీ కూలగొట్టి మళ్ళీ కట్టలేం. వేర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ నేషన్ బిల్డింగ్, వేర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ ఆ గ్లోబల్ సిటీ. కాబట్టి దయచేసి మీతో నా విజ్ఞప్తి, నిబంధనలు పాటిస్తూ భవిష్యత్తులో ఈ పంచాయతీలన్నీ కూడా, ఈరోజు కాకపోతే వాళ్ళ పంచాయతీ టర్మ్ అయిపోయిన తర్వాత, ఆ
హైదరాబాద్లో కలవాల్సింది, కలవకుండా సమస్య లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా సాగింది ఆ రాచకం, మీకు తెలుసు నాకంటే బాగా. బ్యాక్ డేట్లు వేసి పర్మిషన్లు ఇవ్వడాలు నాకంటే బాగా, మీకే తెలుసు ఇవన్నీ. చాలా చకాల చిల్లర చిల్లర కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని విషయాల్లో మాకు అవగాహన ఉంది, లేక కాదు. కాకపోతే అన్నిటి మీద ఒకేసారి పెడితే కూడా కరెక్ట్ కాదు. ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క రంగాన్ని సరి చేసుకుంటూ వస్తున్నాం. వాటర్ సప్లై అయిపోయింది, కరెంట్ సప్లై అయిపోయింది, లా అండ్ ఆర్డర్ బాగైంది, ఇప్పుడు రోడ్లు చేసుకుందాం. ఒకటి తర్వాత ఒకటి ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వద్దామన్న ఆలోచనలో ముందుకు పోతా ఉన్నాం. మాకు తెలియక కాదు, మా దగ్గర సమాచారం లేక కాదు. తప్పకుండా అన్ని గమనిస్తూ ఉన్నాం. నా విజ్ఞప్తి మీతో మాత్రం అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ పక్షాన, ఈ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో అన్రెగ్యులేటెడ్గా హఫజాడ్గా కడుతున్న వాళ్ళు దయచేసి సంయమనం పాటించి స్వీయ నియంత్రణ చేసుకోండి. ఎవరో వచ్చి చెప్పేదాకా చూడకండి, మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. లేని పక్షంలో గవర్నమెంట్ వచ్చి నియంత్రిస్తే మళ్ళీ తప్పు పట్టద్దు, అది కూడా చెప్తాను. గవర్నమెంట్ వచ్చి మీరు ఎందుకు సెట్బ్యాక్ పాటించలేదు అని మీకు జరిమానా వేస్తే, మిమ్మల్ని డబ్బులు కట్టమంటే, నోటీసులు ఇస్తే మమ్మల్ని నిందించవద్దు. ఇది జరుగుతుంది, మళ్ళీ నేను చెప్పలేదు అనొద్దు. దయచేసి స్వీయ నియంత్రణ పాటించి మీరు హైదరాబాద్ పురోగతిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, ఒక విశ్వనగరంగా మనం ఏదైతే కావాలని హైదరాబాద్ కోరుకుంటున్నామో దానికి మీరు కూడా భాగస్వాములై పార్ట్నర్స్ అయ్యి ముందుకు రావాలని చెప్పి కూడా కోరుతూ, చివరిగా ఒక్క మాట మాత్రం చెప్పి నేను ముగిస్తాను. ఓ రెండు ముఖ్యమైన ప్రాజెక్టులు, ఇంకో రెండు ముఖ్యమైన ప్రాజెక్టు కూడా చేయబోతా ఉన్నాం. మూసీని సుందరీకరించే ప్రాజెక్టు కూడా తొందరలోనే ప్రారంభం కాబోతా ఉంది. ఒక 33 కిలోమీటర్లు మొదటి విడతలో బ్రహ్మాండంగా 1600 కోట్ల రూపాయలతో అది కూడా సుందరీకరించబోతా ఉన్నాం. దాన్ని కూడా మీరే చూస్తారు. గతంలో చాలామంది చెప్పారు మాటలు, కానీ ఎవరు చేయలేదు. ఇప్పుడు మనం చేసి చూపెట్టబోతా ఉన్నాం. దాంతోపాటు బిల్డర్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన డిమాండ్ మన ప్రభాకరరావు గారు, వెంకటరెడ్డి గారు వాళ్ళ బృందం అందరూ వచ్చినప్పుడు కూడా అడిగినారు. సార్, హైదరాబాద్లో ల్యాండ్ రికార్డ్స్ను స్ట్రీమ్లైన్ చేయండి అన్నారు. ముఖ్యమంత్రి గారు ఆ పనిలో ఉన్నారు, తప్పకుండా అది కూడా జరుగుతుంది. ల్యాండ్ రికార్డ్ స్ట్రీమ్లైనింగ్ కూడా, ఆ ప్రక్షాళన కార్యక్రమం కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా వస్తున్నారంటే ఇక్కడికి, వారు చెప్తారు. తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేస్తాము. కానీ అల్టిమేట్గా నేను చెప్పినట్టు, వ్యాపారంలో లాభాలు రావాలి, వ్యాపారంలో సంపాదించుకోవాలి. కానీ మరి దురాశకు పోయి మన నగరాన్ని మనమే పాడు చేసుకునే విధానాన్ని వదులుకుందాం. మనం చక్కగా నగరాభివృద్ధిలో ప్రణాళికబద్ధమైన గ్రోత్లో అందరం కూడా భాగస్వాములు అవుదామని చెప్పి మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభాకరరావు గారికి, వెంకటరెడ్డి గారికి, ఇంకా వారి బృందం మొత్తానికి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.